శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. భూముల క్రయ విక్రయాల్లో నిదానం అవసరం. స్పెక్యులేషన్ దూరంగా ఉంటే అంత శ్రేయస్కరం. వివాహ శుభకార్యాల్లో మీ అభిప్రాయాలను మీ స్నేహితులు సమర్థించరు. పూజల ఎందు అతిథి మర్యాదల ఎందు గృహ అవసరాల ఎందు శ్రద్ధ చూపిస్తారు. స్వర్ణాకర్షణ వైరవ యంత్రం ధరించండి. ప్రత్యర్థుల నుండి పోటీదారుల నుండి ఊహించిన విధంగానే పోటీలు ఎదురవుతాయి. విద్యార్థిని విద్యార్థులు మేధస్సుకు మొదలుపెట్టి విద్యాపరంగా అభివృద్ధి సాధిస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల జాగ్రత్త చాలా అవసరం. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. ఆరోగ్య సూత్రాలను పఠించడం మంచిది. విహారయాత్రలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు. తెల్లజిల్లేడి పేరుతో చేసిన శ్వేతార్క గణపతిని నిత్యం పూజించండి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుబ్బా నక్షత్రంలో పుట్టారు. సింహరాశి అది. లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాహుమార్గదర్శనం నడుస్తుంది. ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం. గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. తదుపరి వృషభ రాశి. బ్యాంకు లోన్లు మంజూరయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సలహాలు నూతన కార్యక్రమానికి సలహాలు చూపుతారు. నూతన విజయం ఆసక్తి కలిగి ఉంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. దూరపు బంధువులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుబ్బా నక్షత్రంలో పుట్టారు. సింహరాశి అది. లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాహుమార్గదర్శనం నడుస్తుంది. ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం. గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. తదుపరి మిథున రాశి. సంతానం స్నేహితులు సహాయపడి మధ్యవర్తిత్వం నడిపి మనస్పర్ధలు పోగొడతారు. సన్మానాలు అవార్డులు లభించే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల ఈర్ష్య అసూయలు మీపై పడకుండా జాగ్రత్తలు పాటించండి. వివాహ శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. క్రయ విక్రయాలు లాభాలు పొందుతారు. నిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి. సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుబ్బా నక్షత్రంలో పుట్టారు. సింహరాశి అది. లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాహుమార్గదర్శనం నడుస్తుంది. ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం. గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి కర్కాటక రాశి. పూర్వపు మిత్రులను కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. చాలా వరకు పాత రుణాలు తీరుస్తారు. రావాల్సిన బాకీలు అందుతాయి. సంతానం విషయంలో వారి అభివృద్ధికి చేసే పనుల కోసం చాలా ధనాన్ని ఖర్చు పెడతారు. ఎవరిని నమ్మకుండా మీ పని మీరే స్వయంగా చేసుకోవడం చెప్పదగిన సూచన. నిత్యం సరస్వతి దర్శనం ధరించడం విద్యార్థి విద్యార్థులకు చాలా మంచిది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుబ్బా నక్షత్రంలో పుట్టారు. సింహరాశి అది. లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాహుమార్గదర్శనం నడుస్తుంది. ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం. గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. తదుపరి సింహరాశి. సహోదర సహోదరి వర్గాన్ని కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. నూతన వస్తు వస్త్రాలను కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్ కు దూరంగా ఉండండి. ప్రేమ విషయంలో నిదానం చాలా అవసరం. ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ముందుకు సాగి పనులు సాగిస్తారు. సన్నిహితుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఆరోగ్య వాహనాల విషయంలో మెలకువలు అవసరం. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన విద్యా విషయాలు విద్యా వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. దైవం మీద
నారాయణ భారం వేసి శక్తి సామర్థ్యాలని నమ్ముకుంటారు. ఓం నమో నారాయణ బుద్ధులు వెలిగించండి, చాలా మంచిది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుంభ నక్షత్రంలో పుట్టారు. సింహరాశి అది లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాహుమార్దశ నడుస్తుంది. ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం. గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. తదుపరి కన్యారాశి ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. మీ మేధస్సు మీకు మాత్రం ఉపకరించదు. చిన్న చిన్న పనులను కూడా అధికంగా శ్రమించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంఘసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నిత్యం నాగసింధాన్ని ధరించండి, మంచి జరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నత సూచనలు, గృహ వాహన కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు పాటించండి. ఈ వారం పరుష సంభాషణలు చోటు చేసుకుంటాయి. పరిగెత్తి బాధ తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం మేలని భావిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు ఫలిస్తాయి. నిత్యం వారావళి కుంకుమతోటి మహాలక్ష్మీ దేవిని పూజించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా లక్ష్మీ తామర పత్రులతోటి అష్టమూలిక ధైర్యంతో మహాలక్ష్మీ దేవి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుంభ నక్షత్రంలో పుట్టారు. సింహరాశి అది లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాహుమార్దశ నడుస్తుంది. ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం. గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. మీ అమూల్యమైన ఆభరణాలు దాచుకునే అందమైన ఆర్నమెంట్ బాక్స్ మీకోసమే. మరెందుకు ఆలస్యం? www.epoojastore.com లో వెంటనే ఆర్డర్ చేయండి, లేదా 8096838383 కి కాల్ చేయండి. తదుపరి తులారాశి నూతన వస్తు లాభాలు పొందుతారు. సంతానాన్ని క్రమశిక్షణకి పెంచుతారు. మీరు చేసే పనులు ఫలిస్తాయి. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కళలు రాజకీయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, కంప్యూటర్ విద్య మొదలగు విషయాలు సఫలవంతం అవుతాయి. సమృద్ధమైన ఫలితం దక్కుతుంది. దైవికంతో పొగవేయండి, అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుంభ నక్షత్రంలో పుట్టారు. సింహరాశి అది లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాహుమార్దశ నడుస్తుంది. ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం. గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. తదుపరి వృశ్చిక రాశి కీలక నిర్ణయాల్లో భాగస్వామి నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువర్గం సృష్టించే సమస్యలు అధిగమిస్తారు. చర్చాగోష్ఠుల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. పన్నులు వసూలు చేసే అధికారుల నుండి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టండి. సేవాధర్మం పాటించని జీవితం వ్యర్థమని భావిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుంభ నక్షత్రంలో పుట్టారు. సింహరాశి అది లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాహుమార్దశ నడుస్తుంది. ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం. గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. తదుపరి ధనుసు రాశి బంధువుల నుండి మాట సహాయం అందుకుంటారు. ఆహార నియమాలు పాటించండి. ఉద్యోగాల్లో ఎదురైన ఆటంకాలు అధిగమిస్తారు. అరుదైన ఆహ్వానాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. యోగా ధ్యానం వంటివి ఉపకరిస్తాయి. అనుకూలమైన అవకాశాలు లాభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వస్త్రాలు కొనుగోలు చేస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుంభ నక్షత్రంలో పుట్టారు. సింహరాశి అది లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాహుమార్దశ నడుస్తుంది. ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు.
ఈయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం, గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. హాయ్ సరోజా, రేపు మార్నింగ్ మా ఇంట్లో గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం. మీ ఫ్యామిలీ మొత్తం తప్పకుండా రావాలి, ఓకేనా? ఓ అదా, సడన్ గా ఫిక్స్ అయింది, అందుకే ఫోన్లో పిలుస్తున్నా. ఈ పూజా స్టోర్ ఉంది కదా, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే పూజా సామాగ్రి పురోహితులు ఇంటికే వస్తారు. అవును, www.epoojastore.com. తదుపరి మకర రాశి. ఆకస్మిక ధనలాభం, భూమి వివాదాలు తిరిగి లబ్ధి పొందుతారు. పెండింగ్ వ్యవహారాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. గృహ వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. కళా సాంస్కృతిక రంగాల్లోని వారికి పోటీ ఎదురవుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. శుభకార్యాలు చురుగ్గా పాల్గొంటారు. ఎరుపు పసుపు ఒత్తులతో దీపారాధన చేయటం శ్రేయస్కరం. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుంభ నక్షత్రంలో పుట్టారు. సింహరాశి అవధి, లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాహుమార్గదర్శనం నడుస్తుంది. ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ, అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం, గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. తదుపరి కుంభరాశి. ప్రజా సంబంధాలు అధికంగా ఉన్న వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. బహుమతులు ఇవ్వడం లేక అందుకోవడం జరుగుతుంది. ఆత్మీయులతో విహారయాత్రలు చేస్తారు. పిల్లల విద్యా వివాహ ఉద్యోగ విషయాల్లో శుభపరిణామాలు కనిపిస్తున్నాయి. యుక్తితో సమస్యల వలయాల నుండి బయటపడతారు. షేర్లు భూములు క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. దైవబలాన్ని ఎక్కువగా నమ్ముతారు. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. శారీరక మానసిక శ్రమ అధికమవుతుంది. చట్ట భద్రత లేని మనీ స్కీములకు దూరంగా ఉండండి. మీకు నచ్చిన ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని అదే పాటు పయనించాలని నిర్ణయించుకుంటారు. నల్ల ఒత్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం చెప్పదగిన సూచన. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ పనులు కొంతవరకు సానుకూలు పడతాయి. భూముల క్రయ విక్రయాలు వాయిదా వేయండి. అనుకూల అతిథుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుంభ నక్షత్రంలో పుట్టారు. సింహరాశి అవధి, లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాహుమార్గదర్శనం నడుస్తుంది. ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ, అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం, గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. తదుపరి మీనరాశి. పెద్ద స్థాయి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉన్నత ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. కొత్త కాంట్రాక్టులు లాభిస్తాయి. షేర్లు భూముల క్రయ విక్రయాలు లాభిస్తాయి. విహారయాత్రలు చేస్తారు. సౌందర్య సాధక సామాగ్రి అధికంగా ఖర్చు చేస్తారు. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. అదృష్టానికి చాలా దగ్గరగా రోజు నడుస్తున్నట్టుగా తోస్తుంది. మీ అధికార పరిధి బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంలో జాగ్రత్తలు అవసరం. మీకు రావాల్సిన ప్రతిఫలం కొద్దిగా చేతికి అందుతుంది. శక్తి గంగను ధరించండి. దీనివల్ల వృత్తిలో స్థిరత్వం, మనోబలం, మనశ్శాంతి, విద్యారంగంలో మంచి స్థితి లభిస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుంభ నక్షత్రంలో పుట్టారు. సింహరాశి అవధి, లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాహుమార్గదర్శనం నడుస్తుంది. ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ, అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం, గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.